థైరాయిడిజం వల్ల కలిగే సమస్యలు, ఆకలి మందగించడం, జుట్టు రాలడం, బరువు పెరగడం, కీళ్లు కండరాళ్లు నొప్పి, అసహనం, అలసట, మలబద్ధకం. మహిళల్లో క్రమరహిత నెలసరి. ఆయుర్వేదంలో హైపోథైరాయిడిజం ను జయించడానికి వచ్చిన అద్భుతమైన ఔషధం థైరోక్యూ. ఎన్నో సంవత్సరాలు పరిశోధన చేసి వేలాది మందిలో ప్రయోగాత్మకంగా నిరూపించబడిన ఏకైక ఔషధం థైరోక్యూ. క్రియాహీనంగా ఉన్న థైరాయిడ్ కణాలను థైరోక్యూ ఉత్తేజపరుస్తుంది, తిరిగి క్రియాశీలకంగా మార్చి థైరాయిడ్ హార్మోన్ ను సాధారణ స్థాయికి తీసుకొస్తుంది. వ్యాధి తీవ్రతను బట్టి 4 నుంచి 6 నెలలు వాడాలి. కోర్స్ పూర్తయిన తర్వాత మీ దగ్గరలోని ల్యాబ్ లో రక్త పరీక్ష చేయించుకోండి. ఇక దీర్ఘకాలికంగా మీరెలాంటి మందులు వాడాల్సిన అవసరం ఉండదు. కోర్సు ప్రారంభించిన మొదటి నెలలోనే మీలో కలిగే ఆరోగ్యకరమైన మార్పును మీరే గమనిస్తారు. ఈ మెడిసిన్ ను 6 నుంచి 65 ఏళ్ల వయసు కలిగిన వాళ్లు మాత్రమే ఉపయోగించాలి. గర్భిణులు వాడకూడదు. వివరాలకి సంప్రదించండి. అన్నయ్య, ఈ రంగం మనకు లాకీ కాదు, ఊరే నమ్మదు. తమ్ముడు, అమ్మా నాన్న మాట వినని వాడు కూడా స్నేహితుడు చెప్తే వింటాడు. సినిమాకి మించిన స్నేహితుడు లేడు. ఇప్పుడు వచ్చేసింది మెడ భుజం నడుము మరియు కీళ్ల లాంటి అన్ని రకాల నొప్పులకు అద్భుతమైన దివ్యౌషధం, శ్రేష్టమైన వనమూలికల సమ్మేళనం ఆర్థోజన్ హెర్బల్ పెయిన్ రిలీఫ్ ఆయిల్. ఇది కండరాల నుంచి చొచ్చుకొని పోయి ఎముకల నొప్పుల నుండి దీర్ఘకాలిక ఉపశమనం కలిగిస్తుంది. ఒక ఆయుర్వేద డాక్టరుగా నేను వాడుతూ మీకు సిఫార్సు చేస్తున్న ఆర్థోజన్ హెర్బల్ పెయిన్ రిలీఫ్ ఆయిల్. నొప్పి ఏదైనా ఔషధం ఒక్కటే, ఆర్థోజన్ హెర్బల్ పెయిన్ రిలీఫ్ ఆయిల్. అది కావాలి, ఇది వద్దు, అది పక్కన పెట్టండి, లోపల పెట్టండి. ఇప్పటిదాకా అంతా హ్యాపీ, ఇప్పుడు వస్తుంది నిజమైన ట్విస్ట్. ఆ ప్రైస్ ట్యాగ్ చూస్తే షాక్. మొత్తం షాపింగ్ హ్యాపీగా జరగాలంటే వెల్కమ్ టు కేఎల్ఎం ఫ్యాషన్ మాల్. ఎక్కువ కలెక్షన్స్, తక్కువ ప్రైస్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్. ఏ లైటింగ్ స్థితిలోనైనా పిక్చర్ పర్ఫెక్ట్ ఫోటోస్ కోసం 20 MP ఫ్రంట్ మరియు బ్యాక్ కెమెరాలు గల కొత్త మీ A2 నౌ అట్ 15999, క్రియేటెడ్ బై Xiaomi, పవర్డ్ బై Google. కళ్యాణ్ జ్యువెలర్స్ సమర్పిస్తున్న స్మార్ట్ న్యూస్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరొక కాలర్ ఉన్నారు కర్నూలు నుంచి, సురేష్. సార్, అశోక్ లైలాండ్ 94-95 నడుస్తుంది కదా, తీసుకోవడం మంచిదనే ఈ టైంలో. ఎంతకాలం పాటు హోల్డ్ చేయగలరు మీరు తీసుకుంటే? 1 ఇయర్. ఓకే, 94-95 లెవెల్స్లో ప్రస్తుతానికి. నో, బేసిక్లీ ఇది చాలా లిక్విడ్ షేర్ అండి. ఇప్పుడు తీసుకోవడం మంచిదేనా అంటే, ప్రాబ్లీ మీరు ఒక ట్రేడర్ అయితే 1 ఇయర్ అంటే మాత్రం డెఫినెట్లీ మనకి రాబోయే 3-4 మంత్స్లో ఈ పొలిటికల్ సినారియో బాగా మారుతుందండి. ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, సో ఫ్లక్చువేషన్స్ అనేది చాలా ఉంటాయి. అండ్ డిసెంబర్ మంత్ సేల్స్ అనేది మనకి కమర్షియల్ వెహికల్స్లో ఏది టెల్కో కాదు, అశోక్ లీలాండ్, ఐషర్ ఇటువంటి అన్నీ కూడా అంత ఆశాజనకంగా నెంబర్స్ పోస్ట్ చేయాలి. కాబట్టి 1 ఇయర్కి అయితే మాత్రం నా ఉద్దేశంలో డెఫినెట్లీ అవాయిడ్ చేయడమే బెటర్ అండి. ఈ క్వార్టర్ అండ్ నెక్స్ట్ క్వార్టర్ కూడా ఎలక్షన్స్ అయిన తర్వాత, మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ అండ్ ఎలక్షన్స్ అయిన తర్వాత కొనుక్కోండి. ఒక 2-3 ఇయర్ వ్యూ ఉంటే 2 or 3 ప్రైస్ పాయింట్స్, ఇక్కడ నుంచి కూడా ఒక మ్యాక్సిమం 10-15% కరెక్షన్ కావచ్చు. అక్కడ అడిషనల్గా కొనే బఫర్ మనీ ఉంచుకుంటే మాత్రం డెఫినెట్లీ 3 or 4 ప్రైస్ పాయింట్స్లో కొనుక్కోమని చెప్పి. అనంతపురం నుంచి నితిన్ మరకాలం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. ఎస్ బ్యాంక్ 180 లో 1,000 షేర్స్ ఉన్నాయి సార్ హోల్డింగ్ లో. ఓకే, ఇంకా 3 మంత్స్ ఉంచుకోగలను, కొద్దిగా చెప్పండి సార్ టార్గెట్ లేదంటే. ఎస్ బ్యాంక్ లెవెల్ సార్ 180 లో 1,000 స్టాక్స్ పిక్ చేశారు ఆల్రెడీ. ఈ మధ్య ఎస్ బ్యాంక్ 200 to 170 మధ్యలో ఊయిసలాటం చూస్తాము. 170 బిలో వచ్చినప్పుడు కూడా ఒక బౌన్స్ బ్యాక్ రావడం కూడా చూస్తాము. 170 అయితే కొంచెం బాటం పడింది, బట్ పర్వాలేదు. అయినా ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఎస్ బ్యాంక్ కొంచెం రికవరీ అయినట్టు కనిపిస్తుంది. కాకపోతే 200-205 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఉంది. ఆ లెవెల్స్ కూడా బ్రేక్ చేసిందంటే కనుక కొంచెం 220-230 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఆ మేనేజ్మెంట్ కన్సర్న్స్ కూడా కొంచెం తొలగిపోతే కనుక నెక్స్ట్ 6 మంత్స్ కూడా మంచి రిటర్న్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. హోల్డ్ చేయండి ఎస్ బ్యాంక్. గోదావరి కింద నుంచి రాజేంద్ర ప్రసాద్ మరొకవాళ్ళం అడగండి. రాజేంద్ర ప్రసాద్ గారు, నాకు బజాజ్ కార్ప్ గురించి కావాలి సార్. ఏంటి, తీసుకున్నారు? తీసుకుందాం అనుకుంటున్నారా? తీసుకున్నాం సార్. ఏప్రిల్ లో తీసుకున్నారు సార్? 277 లో తీసుకున్నాం సార్. ఇది కూడా చాలా లిమిటెడ్ రేంజ్ ఉన్న ఎఫ్ఎంసీజీ కంపెనీ అండి. బేసికలీ యూనో ఆల్మండ్ ఆయిల్ ఒకటి వాళ్ళది నెంబర్ 1, బజాజ్ కార్ప్ది. సో అలా వాళ్ళకి చిన్న చిన్న ప్రోడక్ట్ రేంజ్ కూడా ఉంది. బట్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ జనరలీ అవి ఒక హై పిఈ రేషియోలోనే కోట్ అవుతుంటాయి రెగ్యులర్లీ. బజాజ్ కార్ప్ కూడా ఇట్స్ డీసెంట్ కంపెనీ అండి. చిన్నది అంటే నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ అండ్ రేంజ్ అనేది అంత పెద్దగా లేకపోయినా ప్రాఫిటబుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కాబట్టి కరెంట్లీ ఉన్న రేట్లో హోల్డ్ చేయమని చెప్తాను.
ప్రాఫిట్స్ ఉన్నారు 270-280 అంటే ఆల్మోస్ట్ 390 రూపీస్ దగ్గర స్టాక్ బట్ ఇట్స్ స్ట్రాంగ్ స్టాక్ అది 500-600 నుంచి పడ్డది లాస్ట్ టూ ఇయర్స్ లో బట్ వన్ కెన్ హోల్డ్ ఓకే రవిచంద్ అడుగుతున్నారు వక్రంజీ తీసుకున్నారట ప్రస్తుతం 20% ప్రాఫిట్స్లో ఉన్నారు ఎగ్జిట్ అవ్వచ్చా ఆర్ఎల్స్ హోల్డ్ చేసుకోవచ్చా 50 రూపీస్కి వెళ్తుందా అన్న దీనిలో వక్రంజీ మా వాలటైల్ స్టాక్ ఎగ్జాక్ట్ టార్గెట్స్ అనేది చెప్పలేము కొంచెం స్పెక్యులేటివ్గా కనిపిస్తుంది 20% ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి నా ఉద్దేశం ఈ ర్యాలీలో మీరు షార్ట్ టర్మ్లో అయితే కనుక ప్రాఫిట్ బుక్ చేయడం మంచిది అనిపిస్తుంది ఓకే శ్రీనివాసరెడ్డి అడుగుతున్నారు ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ 85 రూపీస్లో తీసుకున్నారట 3 మంత్స్ పాటు హోల్డ్ చేయగలరు హోల్డ్ చేసుకోవచ్చు ఇండియా బుల్స్ రియల్ ఈ మధ్య ఇండియా బుల్స్ 70 రూపాయలకి రావటము 70 రూపాయల నుంచి కొంచెం రికవరీ రావడం చూస్తున్నాము కొంచెం ఒక రిలీఫ్ ర్యాలీలో కనిపిస్తుంది నా ఉద్దేశం హోల్డ్ చేయొచ్చు 100 ఆ లెవెల్కి వస్తే కనుక మీరు షార్ట్ టర్మ్లో ప్రాఫిట్ బుక్ చేయడం మంచిది ఐబీ రియల్ ఎస్టేట్ వినుకొండ నుంచి తిరుమల రావు మరొక అడగండి తిరుమల రావు గారు నమస్తే సార్ నమస్కారం చెప్పండి ఇవి పార్శ్వనాథ్ డెవలపర్స్ 23 రూపీస్ లో ఉన్నాయి సార్ 700 పార్శ్వనాథ్ ఓకే అది పార్శ్వనాథ్ డెవలపర్స్ 723 రూపీస్ లో ఉన్నాయి సార్ అది ఓకే ఓకే చెప్తారండి పార్శ్వనాథ్ 23 రూపీస్ లో 700 స్టాక్స్ హోల్డ్ చేస్తున్నారు బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్ ఈ మధ్యకాలం చూస్తే కనుక 7 రూపాయల దగ్గర ప్రస్తుతానికి కొంచెం కన్సాలిడేషన్ అయ్యి ఒక చిన్న పాజిటివ్గా కనిపిస్తుంది స్లైట్గా బట్ మీ రేట్ రావాలంటే సమయం పడుతుంది ఏదైనా కొంచెం పాజిటివ్ డెవలప్మెంట్ వస్తే తప్ప కానీ ఇమీడియట్గా పెరిగే అవకాశాలు కనిపించట్లేదు హోల్డ్ చేయండి ఏదైనా ఒక ర్యాలీ వచ్చినప్పుడు పాస్నా డెవలప్మెంట్ ఎగ్జిట్ అవ్వచ్చు వాళ్ళు ఒక 13-12% వరకు ఒక చిన్న మూమెంట్ చూస్తున్నాం నాకు తెలిసి మీరు ఆల్మోస్ట్ మీరు కొన్న ప్రైస్లో 0.5% అయిపోయింది ప్రస్తుతం 8 రూపాయల దగ్గర స్టాక్ కోట్ అవుతుంది కాబట్టి మళ్ళీ మీ ప్రైస్ సుందర్ గారు అన్నట్టు ఇప్పటికి ఇప్పుడు రావడం కష్టమేనేమో మేబీ కొద్ది గొప్ప ఏమైనా జంప్ వస్తే ఆలోచించుకుని డెసిషన్ తీసుకోండి కడప నుంచి రాధాకృష్ణ మరో కాలర్ ఉన్నారు అడగండి రాధాకృష్ణ గారు సార్ నా దగ్గర ఐఓసి 600 ఉన్నాయి సార్ 150 ఓకే సో లాంగ్ టర్మ్ పర్పస్ ఐఓసి బైబ్యాక్ ఒకటి అనౌన్స్ చేశారండి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డెఫినెట్లీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో ఇది అన్నిటికంటే పెద్ద కంపెనీ అండ్ దిగ్గజం సో ఇట్ హస్ బీన్ ఏ షేర్ హోల్డర్ ఫ్రెండ్లీ కంపెనీ కానీ ఇక్కడ నుంచి మాత్రం మీకు వన్ వే అప్ అండ్ స్టాక్ మాత్రం కాదు సో ఫెయిర్లీ లిక్విడ్ స్టాక్ అండి రీటైలర్స్ దగ్గర ఉంది ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఉంది లాస్ట్ 5-10 ఇయర్స్లో వాళ్ళు బోనస్ షేర్లు అవన్నీ ఇచ్చి బాగా ఈక్విటీ డైల్యూట్ అయింది కాబట్టి నా ఒపీనియన్లో ఇది ఎక్కడన్నా మీకు 5-7% ఆర్ 10-12% కార్పొరేట్ అనౌన్స్మెంట్స్ కానివ్వండి లేకపోతే రిజల్ట్స్ పరంగా కానివ్వండి జంప్స్ వచ్చినప్పుడు మీరు ఒకసారి అమ్మి తర్వాత పడ్డప్పుడు కొనుక్కోండి అలా మీకు యావరేజ్ కాస్ట్ తగ్గుతుంది కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేసినట్టు కూడా ఉంటుంది కానీ వన్ వే అప్ స్టాక్ మాత్రం కాదు మంచి కంపెనీయే కరెంట్ రేట్లో ఉంచండి కొద్దిగా ట్రేడ్ చేసుకుని యావరేజ్ కాస్ట్ తగ్గించుకోండి బెంగళూరు నుంచి సుమన్ మరొకాలు అడగండి సుమన్ సార్ సౌత్ ఇండియన్ బ్యాంక్ పర్చేస్ చేస్తాం అనుకుంటున్నాము సిఎంపి వచ్చేసి 15.30 కరెంట్ ట్రేడ్ అవుతుంది సో వెదర్ ఇది ఇస్ ద రైట్ టైం టు బై ఎంత కాలం పాటు హోల్డ్ చేయగలరు మీరు ఐ కెన్ హోల్డ్ ఫర్ 1 or 2 ఇయర్స్ అన్న 2 ఇయర్స్ హోల్డ్ చేసుకున్న సౌత్ ఇండియన్ బ్యాంక్లో రిజల్ట్స్ వచ్చే అంత స్ట్రెంగ్త్ ఏమైనా ఉందా అంటే రీసెంట్లీ అది కూడా మళ్ళీ 12-13 నుంచి పెరిగిందండి 2-3 రూపీస్ సౌత్ ఇండియన్ బ్యాంక్ కొద్దిగా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పోర్ట్ఫోలియో ఎక్కువ ఉంది 1 or 2 ఇయర్స్ ఈజ్ నాట్ ద టైమ్ టు బై అండి ఎస్పెషలీ బ్యాంక్స్ కొనాలనుకుంటే మనం అట్లీస్ట్ 3 ఇయర్స్ ప్లస్ 3 to 5 ఇయర్స్ టైం స్పాన్తో ఒక ఎస్ఐపి మోడ్లో కొనుక్కుంటే మీరు ప్రైస్ పాయింట్ చూసి అట్రాక్ట్ అయినట్టున్నారు డెఫినెట్లీ ఒక 6 to 8 మంత్స్ ఆర్ 1 ఇయర్ ఎస్ఐపి కొనుక్కోండి 3 ఇయర్ వ్యూ ఉంటేనే కొనండి లేకపోతే మాత్రం రాబోయే 1-2 quarters అయిన తర్వాత డెఫినెట్లీ మనకు ఎలక్షన్ రిజల్ట్స్ అయిన తర్వాత మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ అయిన తర్వాత మీరు కొనుక్కోవచ్చు కమలాపురం నుంచి కృష్ణ మరొకాలు కృష్ణ బాంబే డైయింగ్ లాంగ్ టర్మ్ తీసుకొచ్చాడండి బాంబే డైయింగ్ లాంగ్ టర్మ్ కోసం ఐ డోంట్ థింక్ సో అండి ఎందుకంటే రీసెంట్లీ బాంబే డైయింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా పెరిగి అలాగే ఈక్వలీ స్ట్రాంగ్ లోవర్ సర్క్యూట్స్తో పాటు 300 దాకా వెళ్ళిన స్టాక్ బాగా రియాక్ట్ అయినది మనం చూసాం సో జనరలీ బాంబే డైయింగ్లో వాళ్ళ ట్రెడిషనల్ బిజినెస్ ఆఫ్ టెక్స్టైల్స్ వీటిలో వాళ్ళకి అంత ప్రాఫిటబిలిటీ లేదండి అదేదో ఒక రియల్ ఎస్టేట్ వింగ్లో డబ్బులు వస్తాయని చెప్పి బాగా స్పెక్యులేటివ్ జోన్లోకి వెళ్ళిపోయి అది బాగా పెరగడం జరిగింది లాంగ్ టర్మ్కి కొనుక్కోవచ్చా ఇప్పుడు మాత్రం కాదండి డెఫినెట్లీ ఒక
ఇయర్ ఎండ్ రిజల్ట్ దాకా కూడా ఆగమనే చెప్తాను. దాని తర్వాత ఒకవేళ ఏదన్నా బేస్ బిజినెస్లో ప్రాఫిటబిలిటీ పెరిగితే అప్పుడే కొనొచ్చు, అప్పటిదాకా అవాయిడ్ చేయండి. ఓకే, మన కమిల్ సరోజిని అడుగుతున్నారు, పీవీఆర్ అండ్ ఫైన్ ఆర్గానిక్స్ ఈ టూ స్టాక్స్ని 2 ఇయర్స్ టైం హొరైజన్ కోసం పిక్ చేసుకోవచ్చా? పీవీఆర్ అండ్ ఫైన్ ఆర్గానిక్స్. పీవీఆర్ బాగా పెర్ఫామ్ చేసిన స్టాక్, 52 వీక్ హై టెస్ట్ చేసిన స్టాక్. ఈ మధ్యకాలం చూస్తే కనుక 1100 దగ్గర నుంచి ఆల్మోస్ట్$1600 వరకు పెరిగింది. 1600 ఈ లెవెల్లో కొంచెం లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 2017 ఏప్రిల్ మేలో ఒక మేజర్ టాప్ కాబట్టి అక్కడ కొంచెం సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. బట్ నా ఉద్దేశం కొంచెం ఒక కరెక్షన్ వచ్చిన తర్వాత బై చేయొచ్చు పీవీఆర్ని. ఓకే, పవన్ కుమార్ అడుగుతున్నారు, హడ్కో, నాల్కో అండ్ స్కిప్పర్ ఈ 2-3 స్టాక్స్ని 1-2 ఇయర్స్ కోసం పిక్ చేయొచ్చా? హడ్కో, నాల్కో అండ్ స్కిప్పర్ స్కిప్పర్ ఈజ్ ఎ డిఫరెంట్ స్టోరీ అండి. స్కిప్పర్ ఈజ్ ఎ స్మాల్ క్యాప్ స్టాక్, బట్ హడ్కో అండ్ నాల్కో ఇవి ప్రస్తుతం ఆల్సో దే మైట్ బి టర్మ్డ్ యాజ్ మేబీ స్మాల్ క్యాప్ స్టాక్ హడ్కో, అండ్ నాల్కో మేబీ మిడ్ క్యాప్ స్టాక్. బట్ నాల్కో మాత్రం డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ కంపెనీ అండి. హడ్కో మాత్రం రీసెంట్లీ కొద్దిగా ఇట్స్ ఎ డెవలప్మెంటల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఓన్లీ హౌసింగ్ సెక్టర్కి వీళ్ళు ఫైనాన్స్ చేస్తారు. సో అటువంటి 2 ఇయర్స్ వ్యూ అంటే మాత్రం ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై అండి. అట్లీస్ట్ ఒక 5 ఇయర్ వ్యూ ఉంటే మాత్రం ఒక ఎస్ఐపి మోడ్లో కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మళ్ళీ రేరా ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయిన తర్వాత హౌసింగ్ సెక్టర్ పుంజుకుంటుంది కాబట్టి హడ్కో ఈ ప్రైస్లో పెద్దగా డౌన్వర్డ్ రిస్క్ అయితే లేదు. బట్ ఎక్కడైనా మీకు 10-12% ప్రాఫిట్స్ వస్తే మాత్రం డెఫినెట్లీ హడ్కోలో ప్రాఫిట్ బుక్ చేయండి. నాల్కో ప్రాబబ్లీ మెటల్స్ అంతా పడుతున్నాయి కాబట్టి యూ కెన్ వెయిట్ ఫర్ అనదర్ 1 or 2 quarters. శ్రీరామచంద్ర అడుగుతున్నారు, రెప్కో హోమ్ ఫైనాన్స్ ప్రజెంట్ రేట్లో ఒక 6 మంత్స్ టైం హొరైజన్ కోసం తీసుకుందాం అనుకుంటున్నారంటే తీసుకోవచ్చా? రెప్కో హోమ్ ఫైనాన్స్ నా ఉద్దేశంలో కొంచెం కాంట్రేరియన్ బెట్ తీసుకోవచ్చు. అఫ్కోర్స్ హోమ్ ఫైనాన్స్ అన్ని కూడా బాగా వీక్గా ఉన్నాయి. ఈ స్టాక్ చూస్తే 900 నుంచి 300 రూపాయలకు పడిపోయి ఇప్పుడే ఒక చిన్న రీబౌండ్ అవుతుంది. ఓకే, ఒక 6 మంత్స్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవచ్చు, ఒక రిలీఫ్ వ్యాల్యూ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. లాస్ట్ ఒకటి విజయ అడుగుతున్నారు, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రస్తుతం తీసుకున్నారు, 10% ప్రాఫిట్స్ ఉన్నారంటే ఎగ్జిట్ అవ్వచ్చా డ్రెడ్జింగ్ కార్ప్ బికాస్ ఆఫ్ డిజిన్వెస్ట్మెంట్ స్టాక్లో వాలటిలిటీ పెరిగింది? 10% ప్రాఫిట్లో ఉంటే డెఫినెట్లీ కొద్దిగా ప్రాఫిట్ అయితే తీసుకోమని చెప్తానండి. మొత్తం కాకుండా అట్లీస్ట్ ఒక 30-40% క్వాంటిటీ ఉన్న దాంట్లో ప్రాఫిట్ బుక్ చేయండి. మిగతా క్వాంటిటీ యావరేజ్ కాస్ట్ బాగా తగ్గుతుంది కాబట్టి. సో ఇటువంటి ఏంటంటే పిఎస్యు కంపెనీస్, ఇది చాలా నీష్ కంపెనీ అండి, చాలా ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు, ప్రైవేట్ సెక్టర్లో కూడా పెద్ద మంది ఎక్కువ మంది ప్లేయర్స్ లేరు. కానీ బట్ ఇలా మీరు ప్రాఫిట్స్ ఫాస్ట్గా వచ్చాయి కాబట్టి ఓవరాల్ మార్కెట్ కన్సిడరేషన్ దృష్టిలో పెట్టుకుని డెఫినెట్లీ కొద్దిగా ప్రాఫిట్ అయితే బుక్ చేయమంటారు. కొద్దిగా మళ్ళీ మార్కెట్స్లో పీక్ లెవెల్స్ నుంచి కొద్దిగా సెల్ ఆఫ్ వస్తుంది, కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ ఉంది. 10,785-786 దగ్గర మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి. సో మేబీ లాస్ట్ వీక్ అంతా జరిగినట్టే మిడ్ సెషన్ తర్వాత కూడా ఏదైనా యాక్టివిటీ ఉంటుందేమో మనం కీన్గా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ఆ రెండుతో బుల్టన్ ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ప్రతి సంతోషాన్ని మన స్టైల్లోనే జరుపుకుంటున్నప్పుడు వార్తలు మన స్టైల్లో ఎందుకు చదవకూడదు? అందుకే వే టు న్యూస్, ఇండియాస్ నంబర్ 1 షార్ట్ న్యూస్ యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. జెంటిల్మెన్లకు తగిన దుస్తులు ఉదయం, పంచలు, షర్ట్లు ఉదయం ధరిస్తేనే జెంటిల్మెన్. మాతా, కేవలం నార్మల్ మోడ్, మొండి దోమల అత్యాచారాలు పెరిగిపోయాయి. డోంట్ వరీ పుత్ర, నార్మల్ మోడ్ పవర్ కూడా 50% పెరిగిపోయింది. 50% ఎక్కువ పవర్ ఉన్న కొత్త గుడ్ నైట్ రీఫిల్ చేస్తుంది నార్మల్ మోడ్ ఎక్కువ పవర్ఫుల్, మరియు యాక్టివ్ మోడ్ మహా మహా పవర్ఫుల్. గుడ్ నైట్ పవర్ యాక్టివ్ ప్లస్. మేడం, అంతా బాగానే ఉంది కదా? అంతా బానే ఉంది. మీకు అమ్మాయి పుట్టింది, అభినందనలు. అమ్మయ్యా సోమయ్య, అభినందనలయ్యా, నువ్వు బాబాయ్ అయిపోయావు. అమ్మాయి పుట్టింది. అరే అమ్మాయి పుట్టింది సరే, ఇప్పుడు మీ నాన్న ఏమంటాడు రా. నాన్న వచ్చారా? అమ్మాయి పుట్టింది నాన్న. విన్నాను, అమ్మాయి పుట్టిందట. మరైతే మిఠాయి పంచాల్సిందే కదరా. ఇంట్లో ఆడపిల్ల పుట్టడం అంటే పెద్ద పండగే. వీరే నవభారతపు నవపుత్రికలు. ఆడపిల్లను కాపాడండి, వారిని చదివించండి. మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా ప్రజాహితార్థం జారీ. హైపోథైరాయిడిజం,
శరీరంలో థైరాయిడ్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల ఏర్పడే పరిస్థితి. హైపోథైరాయిడిజం వల్ల కలిగే సమస్యలు: ఆకలి మందగించడం, జుట్టు రాలడం, బరువు పెరగడం. హై వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. కళ్యాణ్ జ్యువెలర్స్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో ఒక పాజిటివ్ ట్రెండ్ కొనసాగుతుంది. అంతర్జాతీయ మార్కెట్ నుంచి వస్తున్న ఒక పాజిటివ్ సంకేతాల నేపథ్యంలో మన మార్కెట్స్లో కూడా ఇవాళ మంచి గెయిన్స్ చూస్తున్నాం. 10,800 పాయింట్ల పైన నిఫ్టీ చాలా స్థిరంగా ట్రేడ్ అవుతూ వస్తుంది. అటు సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ 270 పాయింట్ల మేర లాభంతో ప్రస్తుతం ట్రేడ్ కావడం చూస్తున్నాం. అనేక ఆర్బీఐ చర్యలను, త్వరలో లిక్విడిటీ మెజర్స్ని పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంటున్న చర్యలతో పాటు ఎన్బిఎఫ్సీస్కి సంబంధించి అనేక అంశాలను ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆయన చాలా అంశాలు ఇప్పటివరకు మాట్లాడుతూ వచ్చారు. దాంతో బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా పాజిటివ్ మొమెంటం ఇంకా కొనసాగుతూనే ఉంది. రేపు ఎన్బిఎఫ్సీస్తో భేటీ కాబోతున్నారు. సో కొద్దిగా ఇవాళ ఎన్బిఎఫ్సీస్ కూడా యాక్టివిటీ ఉంది. ఎంఎస్ఎంఈకి సంబంధించిన సంస్థలతో ఇవాళంతా కూడా భేటీ అయ్యారు. అంత ప్రమాదకర స్థితులు, లిక్విడిటీ కన్సర్న్స్ ఏమీ లేవు, వాటిని మెల్లమెల్లగా అడ్రస్ చేసే ప్రయత్నాల్లో ఉన్నామన్న కాన్ఫిడెన్స్ని శక్తికాంత్ దాస్ ఇస్తున్నారు. యాజ్ ఆఫ్ నో ఆల్మోస్ట్ 80 పాయింట్ల లాభంతో నిఫ్టీ కొనసాగుతుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా 2.5% పైగా లాభాలతో ప్రస్తుతం ట్రేడ్ అవుతున్నాయి. ఒక్క ఫార్మా మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు ఇవాళ లాభాల్లో ట్రేడ్ కావడం ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశంగా మనం చూడాలి. ప్రైవేట్ బ్యాంక్స్, ఎస్పెషల్లీ ప్రైవేట్ బ్యాంక్స్, మెటల్స్, ఫిన్సర్, ఆటో రంగ కౌంటర్స్లో మంచి కొనుగోళ్ల మద్దతు మనకుంది. లాస్ట్ వారం అంతా మనం చూసాం కొద్దిగా ఆటో ప్యాక్లో వీక్నెస్ ఉండింది, ఎందుకంటే నెంబర్స్ ఆశించిన స్థాయిలో రాలేదు కాబట్టి. దీంతో మళ్ళీ కొద్దిగా లోయర్ లెవెల్స్ దగ్గర ఆటో ప్యాక్లో కొనుగోళ్ల మద్దతు జరుగుతుంది. దీంతో ఆటో ఇండెక్స్ కూడా ఇవాళ చాలా స్ట్రాంగ్ గెయిన్స్ చూస్తున్నాం. రియాలిటీ ప్యాక్ కూడా ఇవాళ స్ట్రాంగ్గా ఉంది. రియాలిటీ ఇండెక్స్ ఏకంగా 2.5% మేర లాభాలతో ఇవాళ ట్రేడ్ కావడం చూస్తున్నాము. గోద్రేజ్ ప్రాపర్టీస్ ఆల్మోస్ట్ 5% లాభాలతో ఉంది. ఐబీరియల్ 5% లాభాలతో ఉంది. డిఎల్ఎఫ్ లాంటి స్టాక్స్, శోభ లాంటి స్టాక్స్లో కూడా 3.5-4% దాకా గెయిన్స్ ప్రస్తుతం మనకున్నాయి. వీటితో కాకుండా మిగిలిన గెయినర్స్ లిస్ట్లో మనకి డిస్టీవీ ఉంది, 7% గెయిన్స్తో ఉంది. రిలయన్స్ పవర్, ఏబీ ఫ్యాషన్ లాంటి కొన్ని స్టాక్స్ బాగా బీటన్ డౌన్ ఉన్న స్టాక్స్లో కూడా కొద్ది గొప్ప కొనుగోళ్ళ మద్దతు చూస్తున్నాం. ఇక వీక్ అవుతున్న కౌంటర్స్లో పేజ్ ఇండస్ట్రీస్లో వొలటిలిటీ మధ్య బాగా పెరిగింది. పెరిగితేనే వరుసగా 2-3 డేస్ 3-5% దాకా పెరుగుతుంది. పడితే కూడా అలాంటి సిచ్యుయేషన్, సినారియో చూస్తున్నాం. ఇవాళ పేజ్ ఇండస్ట్రీస్లో కూడా ఆల్మోస్ట్ ఒక 2.5-3% దాకా వీక్నెస్ కనిపిస్తుంది. అండ్ బంధన్ బ్యాంక్ అండ్ గ్రూప్ ఫైనాన్స్ సంబంధించిన స్టాక్స్లో కూడా బికాజ్ ఆ రెండు కంపెనీలకు సంబంధించిన మెజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వార్తలు నడుస్తున్నాయి కాబట్టి ఈ 2 స్టాక్స్లో కూడా ఇవాళ యాక్టివిటీ ఉంది. ఇప్పటిదాకా ఉన్న మేజర్ మార్కెట్ స్నాప్షాట్ ఇది. అనలిస్ట్ సార్, ఎలాంటి వ్యూతో అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. సో స్టిల్ 10,800 పైన నిఫ్టీ అయితే కొనసాగుతూ వస్తుంది. ఇవాళ సిఎల్ఎస్ఈ అనుకుంటారు ఒక ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ ఇచ్చింది. ఆల్మోస్ట్ 55% ఆఫ్ ప్రాజెక్ట్స్, 55% ఆఫ్ ఇది తగ్గిపోయి కొత్త ప్రాజెక్ట్స్ రావడం అనేది, ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. అండ్ గతంలో ఉన్న సినారియోతో పోలిస్తే ప్రాజెక్ట్స్ వేగం కూడా బాగా తగ్గింది. కొత్తగా అనౌన్స్ చేసే ప్రాజెక్టులు తగ్గాయి. అంటిల్ అన్లెస్ మళ్ళీ ఎలక్షన్స్లో స్థిరమైన ప్రభుత్వం వచ్చేంతవరకు ఇన్ఫ్రా ప్యాక్ జోలికి బెటర్ వెళ్ళకపోవచ్చు అన్న సంకేతం చాలా స్పష్టంగా రీసెర్చ్ రిపోర్ట్లో మనం మెన్షన్ చేయడం చూస్తున్నాము. సో ఇన్ఫ్రా మీద మీ వ్యూ ఎలా ఉంది? ఆ స్టాక్స్ని ఎవరైనా ఇప్పటికే ల్యాప్అప్ చేసుకుంటే వాటి నుంచి ఎగ్జిట్ అవ్వాల్సిన టైం అనుకోవచ్చా? అంటే ఇట్ డిపెండ్స్ అండి. ఇన్ఫ్రా అంటే ఇట్స్ ఎ బిగ్ వర్డ్ కాబట్టి అన్ని ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ నుంచి బయటికి రావాలని చెప్పి మాత్రం చెప్పాను. సి, మనకి ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్రాక్సీ ఈజ్ నెంబర్ 1 ఈజ్ ఎల్ఎన్టీ. సో ఎల్ఎన్టీ లాంటి స్టాక్స్లో ఉంటే డెఫినెట్లీ ఐ డోంట్ థింక్ వన్ హ్యాస్ టు కమ్ అవుట్ అండి. సో అలాగే మనకి ఇన్ఫ్రాకి దోహదపడేవి యూనో క్యాపిటల్ గూడ్స్ ఇండస్ట్రీ, అది కూడా మనకి ఎక్కువగా రియాక్ట్ కాలేదు, అంత పెరగలేదు. లాస్ట్ 5-7 ఇయర్స్లో అంత పార్టిసిపేట్ చేయలేదు. సో ఇటువంటివి డెఫినెట్లీ ఐ డోంట్ థింక్ వన్ షుడ్ కమ్అట్ అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే స్మాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్, ఎందుకంటే మనకి వాటికి డెఫినెట్లీ లిక్విడిటీ ఇష్యూస్ హిట్ అవుతాయి. సెకండ్లీ, మేజర్ ఇన్ఫ్లోస్ ఆఫ్ ఆర్డర్స్ రాలేదు, డిలేస్ అవుతాయి, ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఎక్కువ అవుతాయి. వీటన్నిటికీ ఇటువంటి చిన్న చిన్న సాధక బాధకాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి స్మాల్ టైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్లో రీసెంట్ టైమ్స్లో ఎవరైనా ఎంటర్ అయ్యి ఉంటే మాత్రం ఐ థింక్ ఒకవేళ మార్జినల్ ప్రాఫిట్స్లో ఉంటే బుక్ చేయాలి. ఈవెన్ మార్జినల్ లాస్లోనూ ఐ డోంట్ థింక్ ఇట్స్ ఏ సెక్టర్ టు హోల్డ్ అని, ఎందుకంటే జనరలీ లాస్ట్ 5-10 ఇయర్స్ నుంచి కూడా ఐ బీన్ నాట్ వెరీ బుల్లిష్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. బట్ అది చాలా, యూ హ్యావ్ టు టేక్ ఇట్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్. అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఒక్కటే పేజ్ మీద వీ కెనాట్ డిస్క్రైబ్ దమ్.
సో ఆ కారణంలో స్మాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఎస్పెషలీ అసెట్ ఓనర్స్కి ఏంటంటే వాళ్ళకి డెఫినెట్లీ అంత రెవెన్యూస్ వాళ్ళు ఆశించినంత రీతిలో రాలేదు. ప్యూర్ రోడ్ ప్రాజెక్ట్స్ ఒకటి, టోల్ గేట్స్ ఉన్న వాళ్ళకి, టోల్ బేస్డ్ ఎర్నింగ్స్ ఉన్న వాళ్ళకి అంతగా ఆశాజనకంగా మనకి లాస్ట్ 3-5 ఇయర్స్లో ఎర్నింగ్స్ లేవు. ఎయిర్పోర్ట్ ఓనర్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ, టోల్ గేట్స్ కానీ, సో ఇటువంటి వాటిల్లో అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఈ కంపెనీల్లో రిటర్న్స్ అట్ ద షేర్ హోల్డర్ లెవెల్ ఎక్కువగా మనకి లాస్ట్ 5-10 ఇయర్స్లో రాలేదు కాబట్టి రాబోయే రోజుల్లో అంత రిటర్న్స్ వస్తాయని అనుకున్నాను. సో ఎవరైనా కొనుంటే మాత్రం డెఫినెట్లీ కొద్దిగా ట్రేడ్ చేసుకోవాలండి. ట్రేడ్ చేసుకుని ఎక్కడన్నా 5-7-10-12% జెమ్స్ వచ్చినప్పుడు తప్పకుండా ప్రాఫిట్ బుక్ చేయండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి మాత్రం ఐ డోంట్ థింక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ఎ గుడ్ బెట్ ఫర్ రీటైల్ ఇన్వెస్టర్. ఓకే, మీరు ఎలాంటి టెక్నికల్ వ్యూతో ఉన్నారు? 10,800 పైన మళ్ళీ నిఫ్టీ స్థిరంగా కొనసాగుతుంది. ఈ వీక్ ఎలాంటి వ్యూతో మీరు ఉన్నారు? ఎన్ని స్పెసిఫిక్ స్టాక్ రికమెండేషన్స్ లైక్ పొజిషనల్ కాల్స్ అటెంప్ట్ చేసుకునేందుకు కనిపిస్తున్నాయా? లాస్ట్ ఫ్రైడే చూస్తే కనుక మార్కెట్లో ఒక 10,700 స్థాయి పైన బౌన్స్ బ్యాక్ అవడంతో, మార్కెట్ మేజర్ సపోర్ట్ నుంచి కొంచెం రికవరీ అవడంతో పెద్ద డేంజర్ లేనట్టు కనిపిస్తుంది. మార్కెట్ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక సైడ్ వేస్ రేంజ్లో ఉండడం మనం చూస్తున్నాము. 10,950 నుంచి 11,000 నుంచి 10,500 మధ్యన కొంచెం ఊగిసలాటం అనేది మనం చూస్తున్నాము. మార్కెట్ ఓవరాల్గా చూస్తే కనుక మన మార్కెట్ కొంచెం స్థిరంగా ఉంది. కొంచెం వాలంటైల్గా ఉన్నప్పటికీ ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్ని కూడా పడినప్పటికీ మన మార్కెట్లో బాగా స్ట్రెంత్ ఉందనుకోవచ్చు. సో టెక్నికల్గా నా ఉద్దేశం బహుశా మార్కెట్ ఈ వారం కూడా అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే లాస్ట్ ఒక 3 నెలలుగా మనం చూస్తున్నాము ఒక 11,000 దగ్గర వీక్లీ చార్ట్లో ఒక డబుల్ టాప్ ప్యాటర్న్ ఏర్పడింది. ఆ లెవెల్లో కొంచెం సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. ఒకవేళ కనుక ఆ సెల్లింగ్ ప్రెషర్ని కూడా అబ్జర్వ్ చేసుకొని 11,000 స్థాయిని కనుక బ్రేక్అవుట్ చేయగలిగితే కనుక మార్కెట్ న్యూ హైలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఓవరాల్గా మార్కెట్ పాజిటివ్గానే ఉందనుకోవచ్చు. సో ఈ వారం 11,000 రెసిస్టెన్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ 27,500 స్థాయి దగ్గర కొంచెం రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇక స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా కన్సాలిడేట్ అయిన సెగ్మెంట్ ఫార్మా స్టాక్స్. ఇందులో దివీస్ ల్యాబ్ చూస్తే కనుక ఇవాళ ఇంచుమించు 1% వరకు అప్ మూవ్ అవడం చూస్తున్నాము. గత కొన్ని వారాలుగా ఇదే లెవెల్లో బాగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మేజర్ హై 52-week హైలో ఉన్నప్పటికీ కొంచెం బాగా స్థిరంగా కనిపిస్తుంది. నేను అనుకోవడం షార్ట్ టర్మ్లో 1470 రేంజ్లో దివీస్ ల్యాబ్ తీసుకోవచ్చు. 1450 కింద స్టాప్ లాస్, ఇనీషియల్ ట్రైనింగ్ స్టాప్ లాస్ పెట్టి మెయింటైన్ చేయొచ్చు. ఓకే, అది కొన్ని స్టాక్ రికమెండేషన్స్ అండ్ మార్కెట్. కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ కృష్ణా జిల్లా నుంచి రామ. హలో, రండి రామ గారు. హలో, నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి, అనలిస్ట్ అందరికి థ్యాంక్స్ అండి. ఆల్మోస్ట్ దీపావళి కింద రికమెండేషన్స్ అన్ని నేను తీసుకున్నాయన్ని ప్రాఫిట్ తోనే ఉన్నాను. వెరీ గుడ్ అండి, కంగ్రాచులేషన్స్. ఓకే, థ్యాంక్ యూ. సరే సార్, మరి సిసీ కన్జ్యూమరును కజారియా సిరమిక్స్ 15% అబోవ్ ప్రాఫిట్స్ లో ఉన్నాను. అవి ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా, ఇంకొంచెం వెయిట్ చేయమంటారా? అదొకటి. సన్ ఫార్మాను దీపక్ నైట్రేట్ 2 లాస్ లో ఉన్నాను, అవి హోల్డ్ చేయమంటారా, దేంట్లో కన్నా షిఫ్ట్ అవ్వమంటారా? యస్, సన్ ఫార్మా దీపక్ నైట్రేట్ డెఫినెట్లీ ఉంచండి, రెండు కూడా హోల్డ్ చేయొచ్చు. కజారియా సిరామిక్స్, కజారియా డెఫినెట్లీ ఉంచమనే చెప్తానండి. చాలా రోజుల తర్వాత ఈ టైల్స్, సెరామిక్ టైల్స్ అండ్ విట్రిఫైడ్ టైల్స్ అండ్ శానిటరీ ఫిట్టింగ్స్ ఇవన్నీ, యూనో, సోమానీ, కజారియా ఇటువంటివి, సెరా శానిటరీ ఇవన్నీ కూడా 1-1.5 ఇయర్ నుంచి బాగా బీటెన్ డౌన్ స్టాక్స్ అండి. ఇప్పుడిప్పుడే మళ్ళీ పుంజుకుంటున్నాయి అండ్ కజారియా హ్యాపెన్స్ టు మీ లీడర్ నెంబర్ 1. కాబట్టి 15% ప్రాఫిట్లో ఉన్నా కానీ ఐ థింక్ డెఫినెట్లీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి ఇప్పుడే మళ్ళీ హౌసింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి కాబట్టి డెఫినెట్లీ మీరు మళ్ళీ ఉంచమనే చెప్తాను. రాబోయే 1-2 ఇయర్స్లో ఐ థింక్ విల్ మేక్ గుడ్ మనీ. హైదరాబాద్ నుంచి మరొక కాలర్ శ్యామ్. హలో, అడగండి శ్యామ్ గారు. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. మహేంద్రా సిఐ 230లో ఉన్నాయండి. ఓకే, ఇంకోటి అశోక్ లేలాండ్ వచ్చేసి 143, జమున ఆటో వచ్చేసి 83 దగ్గర ఉంది. ఓకే, ఏ మహేంద్రా సిఐ ఉంచానా, ప్రాఫిట్ బుక్ చేయనా? ఇంకోటి రెండు, మిగతా రెండు ఐవరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇంకొంచెం. మహేంద్రా సిఐ, అశోక్ లీలాండ్ బాగా హై ప్రైస్ లో తీసుకున్నారు. 150 రెసిస్టెన్స్ దగ్గర నుంచి ఈ స్టాక్ కరెక్షన్ రావటము, 90 రూపాయలు, ఐ మీన్ 90-95 రూపాయల వరకు రావటం మనం చూస్తున్నాము. ఈ మధ్య కొంచెం ఆటోమొబైల్ స్టాక్స్ అన్ని కూడా వీక్ గా ఉండడం మనకు తెలిసిందే. లాస్ట్ మంత్ డేటా కూడా కొంచెం నెగిటివ్ రావడంతో ఈ స్టాక్స్ లో కరెక్షన్ రావడం చూస్తున్నాం.
బట్ ఓవరాల్గా మనకి లాస్ట్ వన్ ఇయర్గా అశోక్ లీలాండ్ బాగానే పెర్ఫామ్ చేసింది. టెక్నికల్గా 90 రూపీస్ దగ్గర ఒక సపోర్ట్ ఉంది కాబట్టి కొంచెం ఏదైనా ఈ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. మార్కెట్ కూడా ఏమైనా కొంచెం అప్ ట్రెండ్లోకి వెళ్తే కొంచెం షార్ట్ టర్మ్ రిటర్న్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కొంచెం నా ఉద్దేశంలో లోయర్ రేట్లో కొంచెం కన్సాలిడేషన్ మీరు తీసుకుంటే మీ యావరేజ్ ప్రైస్ 120 లెవెల్కి తీసుకొస్తే అప్పుడు మీరు నెక్స్ట్ ర్యాలీలో ప్రాఫిట్లోంచి బయటపడే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే మహీంద్ర సిఐ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 300 నుంచి 240 రూపాయల వరకు కరెక్షన్ రావడం చూస్తాము. ఈ లెవెల్లో 240 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. లాస్ట్ ఒక 1 ఇయర్గా చూస్తే కనుక ఈ లెవెల్ నుంచి కొంచెం రికవరీ అనేది రావడం చూస్తున్నాము మహీంద్ర సిఐ ఈ ఆటోమొబైల్ స్టాక్. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి, కొంచెం ఏదైనా ర్యాలీ వచ్చినప్పుడు నెక్స్ట్ టార్గెట్ 280-290 ప్రీవియస్ హై వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. నరసరావుపేట నుంచి సాంబశివరావు మరొకళ్ళు అడగండి. సాంబశివరావు గారు హలో చెప్పండి. టాటా మోటార్స్ 180 మీద కొన్నామండి. ఓకే, అది ఇప్పుడు హోల్డ్ చేయాలో లేదా అని ఫోన్ చేస్తున్నాను. ఎంతకాలానికి తీసుకున్నారు టాటా మోటార్స్? టాటా మోటార్స్ 180 ఐ థింక్ ఇది కూడా కొద్దిగా ట్రేడబుల్ షేర్ అని, ఎందుకంటే వాళ్ళకి బేసికలీ అబౌట్ 1.5-2 ఇయర్స్ నుంచి ఇది ఒక నాన్ పర్ఫార్మెన్స్ స్టాక్ ప్రైస్ పరంగా అండి. అండ్ వాళ్ళకి జాగ్వార్ ల్యాండ్ రోవర్ విచ్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ లగ్జరీ కార్ సేల్ సెగ్మెంట్ అక్రాస్ ది వరల్డ్ బాగా పడ్డది. రీసెంట్ 1 మంత్ కొద్దిగా యుఎస్ఎల్స్ బాగుందని వచ్చాయి, కానీ చైనాలో దేస్ ఏ స్ట్రాంగ్ డీసిలరేషన్ అండి. కాబట్టి జాగ్వార్ ల్యాండ్ రోవర్ సేల్స్ చైనాలో వన్ ఆఫ్ ద టాప్ కంట్రీస్లా మనం చెప్పచ్చు. సో ఆ కారణం వలన వాళ్ళకి కమర్షియల్ వెహికల్స్ సేల్స్ కూడా లాస్ట్ మంత్ ఇక్కడ ఇండియాలో కూడా ప్యాసింజర్ వెహికల్స్ దే ఆర్ రీజనబుల్లీ డూయింగ్ వెల్. కాబట్టి ఇక్కడ ఉంచాలా? డెఫినెట్లీ ఈ రేట్లో మాత్రం ఉంచండి, బట్ వెనవే యూ గెట్ ఏ 10-15% రైజ్ అట్లా ఎప్పుడన్నా వస్తే మాత్రం తప్పకుండా ప్రాఫిట్ బుక్ చేయండి. ఎందుకంటే ఇది హెవీలీ ఓన్ షేర్ బై ఇన్స్టిట్యూషన్స్ అండ్ రీటైలర్స్ పుట్ టుగెదర్. సో చిన్న చిన్న జెమ్స్ వచ్చినప్పుడు కూడా ట్రేడింగ్ ప్రాఫిట్స్ బుక్ చేయడానికి హెవీగా వస్తుంటారు. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్లో చిన్న విరామం. కళ్యాణ్ జ్యువెలర్స్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరొక కాలర్ ఉన్నారు కర్నూలు నుంచి, సురేష్. సార్ అశోక్ లైలాండ్ 94-95 నడుస్తుంది కదా, తీసుకోవడం మంచిదేనా ఈ టైంలో? ఎంతకాలం పాటు హోల్డ్ చేయగలరు మీరు తీసుకుంటే? 1 ఇయర్. ఓకే, 94-95 లెవెల్స్లో ప్రస్తుతానికి? నో, బేసిక్లీ ఇది చాలా లిక్విడ్ షేర్ అండి. ఇప్పుడు తీసుకోవడం మంచిదేనా అంటే ప్రాబ్లీ మీరు ఒక ట్రేడర్ అయితే 1 ఇయర్ అంటే మాత్రం డెఫినెట్లీ మనకి రాబోయే 3-4 మంత్స్లో ఈ పొలిటికల్ సినారియో బాగా మారుతుందండి, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి. సో ఫ్లక్చుయేషన్స్ అనేవి చాలా ఉంటాయి. అండ్ డిసెంబర్ మంత్ సేల్స్ అనేది మనకి కమర్షియల్ వెహికల్స్లో ఏది టెల్కో కాదు, అశోక్ లీలాండ్, ఐషర్ ఇటువంటి అన్నీ కూడా అంత ఆశాజనకంగా నెంబర్స్ పోస్ట్ చేయాలి. కాబట్టి 1 ఇయర్కి అయితే మాత్రం నా ఉద్దేశంలో డెఫినెట్లీ అవాయిడ్ చేయడమే బెటర్ అండి. ఈ క్వార్టర్ అండ్ నెక్స్ట్ క్వార్టర్ కూడా ఎలక్షన్స్ అయిన తర్వాత, మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ అండ్ ఎలక్షన్స్ అయిన తర్వాత కొనుక్కోండి. ఒక 2-3 ఇయర్ వ్యూ ఉంటే 2-3 ప్రైస్ పాయింట్స్ ఇక్కడ నుంచి కూడా ఒక మ్యాక్సిమం 10-15% కరెక్షన్ కావచ్చు. అక్కడ అడిషనల్గా కొనే బఫర్ మనీ ఉంచుకుంటే మాత్రం డెఫినెట్లీ 3-4 ప్రైస్ పాయింట్స్లో కొనుక్కోమని చెప్పారు. అనంతపురం నుంచి నితిన్ మరొకాలు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. ఎస్ బ్యాంక్ 180లో 1000 షేర్స్ ఉన్నాయి సార్ హోల్డింగ్ లో. ఓకే, ఇంకా 3 మంత్స్ ఉంచుకోగలను కొద్దిగా చెప్పండి సార్ టార్గెట్ లేదంటే? ఎస్ బ్యాంక్ లెవెల్స్ 180లో 1000 స్టాక్స్ పిక్ చేశారు ఆల్రెడీ. ఈ మధ్య ఎస్ బ్యాంక్ 200-170 మధ్యలో ఊయిస్ లాట్టం చూస్తాము. 170 బిలో వచ్చినప్పుడు కూడా ఒక బౌన్స్ బ్యాక్ రావడం కూడా చూస్తాము. 170 అయితే కొంచెం బాటం పడింది, బట్ పర్వాలేదు. అయినా ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఎస్ బ్యాంక్ కొంచెం రికవరీ అయినట్టు కనిపిస్తుంది. కాకపోతే 200-205 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఉంది. ఆ లెవెల్స్ కూడా బ్రేక్ చేసిందంటే కనుక కొంచెం 220-230 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఆ మేనేజ్మెంట్ కన్సర్న్స్ కూడా కొంచెం తొలగిపోతే కనుక నెక్స్ట్ 6 మంత్స్ కూడా మంచి రిటర్న్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. హోల్డ్ చేయండి ఎస్ బ్యాంక్. గోదావరి కింద నుంచి రాజేంద్ర ప్రసాద్ మరొకాలం అడగండి. రాజేంద్ర ప్రసాద్ గారు సార్, నాకు బజాజ్ కార్ప్ గురించి కావాలి సార్. ఏంటి తీసుకున్నారు, తీసుకుందాం అనుకుంటున్నారా? తీసుకున్నాం సార్. ఏప్రిల్ లో తీసుకున్నారు సార్? 277 లో తీసుకున్నాం సార్. ఇది కూడా చాలా లిమిటెడ్ రేంజ్ ఉన్న ఎఫ్ఎంసీజీ కంపెనీ అండి. బేసికలీ యూనో ఆల్మండ్ ఆయిల్ ఒకటి వాళ్ళది నెంబర్ 1 బజాజ్ కార్ప్ది. సో అలా వాళ్ళకి చిన్న చిన్న ప్రోడక్ట్ రేంజ్ కూడా ఉంది, బట్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ జనరలీ అవి ఒక హై పిఈ రేషియోలోనే కోట్ అవుతుంటాయి రెగ్యులర్లీ.
బజాజ్ కార్పొరేట్ ఇట్స్ డీసెంట్ కంపెనీ అండి. చిన్నది అంటే నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ అండ్ రేంజ్ అనేది అంత పెద్దగా లేకపోయినా ప్రాఫిటబుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కాబట్టి కరెంట్లీ ఉన్న రేట్లో హోల్డ్ చేయమని చెప్తాను. ప్రాఫిట్స్ ఉన్నారు 270-280 అంటే ఆల్మోస్ట్ 390 రూపీస్ దగ్గర స్టాక్. బట్ ఇట్స్ స్ట్రాంగ్ స్టాక్, అది 5-600 నుంచి పడ్డది లాస్ట్ 2 ఇయర్స్లో, బట్ వన్ కెన్ హోల్డ్. ఓకే, రవిచంద్ అడుగుతున్నారు, వక్రంజీ తీసుకున్నారట, ప్రస్తుతం 20% ప్రాఫిట్స్లో ఉన్నారు, ఎగ్జిట్ అవ్వచ్చా ఆర్ఎల్స్ హోల్డ్ చేసుకోవచ్చా, 50 రూపీస్కి వెళ్తుందా అన్న దీనిలో వక్రంజీ. బాబు వాలటైల్ స్టాక్, ఎగ్జాక్ట్ టార్గెట్స్ అనేది చెప్పలేము, కొంచెం స్పెక్యులేటివ్గా కనిపిస్తుంది. 20% ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి నా ఉద్దేశము ఈ ర్యాలీలో మీరు షార్ట్ టర్మ్లో అయితే కనుక ప్రాఫిట్ బుక్ చేయడం మంచిది అనిపిస్తుంది. ఓకే, శ్రీనివాసరెడ్డి అడుగుతున్నారు, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ 85 రూపీస్లో తీసుకున్నారట, 3 మంత్స్ పాటు హోల్డ్ చేయగలరు, హోల్డ్ చేసుకోవచ్చు ఇండియా బుల్స్ రియల్? ఈ మధ్య ఇండియా బుల్స్ 70 రూపాయలకి రావటము, 70 రూపాయల నుంచి కొంచెం రికవరీ రావడం చూస్తున్నాము, కొంచెం ఒక రిలీఫ్ ర్యాలీలో కనిపిస్తుంది. నా ఉద్దేశం హోల్డ్ చేయొచ్చు, 100 ఆ లెవెల్కి వస్తే కనుక మీరు షార్ట్ టర్మ్లో ప్రాఫిట్ బుక్ చేయడం మంచిది ఐబి రియల్ ఎస్టేట్. వినుకొండ నుంచి తిరుమల రావు మరొక హలో అడగండి. తిరుమల రావు గారు నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. ఇవి పార్శ్వనాథ్ డెవలపర్స్ 23 రూపీస్లో ఉన్నాయి సార్, 700. పార్శ్వనాథ్, ఓకే, అది పార్శ్వనాథ్ డెవలపర్స్ 723 రూపీస్లో ఉన్నాయి సార్. అది ఓకే ఓకే, చెప్తారండి. పార్శ్వనాథ్ 23 రూపీస్లో 700 స్టాక్స్ హోల్డ్ చేస్తున్నారు. బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 7 రూపాయల దగ్గర ప్రస్తుతానికి కొంచెం కన్సాలిడేషన్ అయ్యి ఒక చిన్న పాజిటివ్గా కనిపిస్తుంది స్లైట్గా. బట్ మీ రేట్ రావాలంటే సమయం పడుతుంది, ఏదైనా కొంచెం పాజిటివ్ డెవలప్మెంట్ వస్తే తప్ప కానీ ఇమీడియట్గా పెరిగే అవకాశాలు కనిపించట్లేదు. హోల్డ్ చేయండి, ఏదైనా ఒక ర్యాలీ వచ్చినప్పుడు పార్శ్వనాథ్ డెవలప్మెంట్ ఎగ్జిట్ అవ్వచ్చు, వాళ్ళు ఒక 13-12% వరకు ఒక చిన్న మూమెంట్ చూస్తున్నాం. నాకు తెలిసి మీరు ఆల్మోస్ట్ మీరు కొన్న ప్రైస్లో 0.5% అయిపోయింది ప్రస్తుతం, 8 రూపాయల దగ్గర స్టాక్ కోట్ అవుతుంది కాబట్టి మళ్ళీ మీ ప్రైస్ సుందర్ గారు అన్నట్టు ఇప్పటికి ఎప్పుడు రావడం కష్టమేనేమో, మేబీ కొద్ది గొప్ప ఏమైనా జంప్ వస్తే ఆలోచించుకుని డెసిషన్ తీసుకోండి. కడప నుంచి రాధాకృష్ణ మరో కాలర్ ఉన్నారు, అడగండి రాధాకృష్ణ గారు. సార్ నా దగ్గర ఐఓసి 600 ఉన్నాయి సార్, 150. ఓకే, సో లాంగ్ టర్మ్ పర్పస్ ఐఓసి. యా, ఐఓసీ బైబ్యాక్ ఒకటి అనౌన్స్ చేశారండి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. డెఫినెట్లీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో ఇది అన్నిటికంటే పెద్ద కంపెనీ అండ్ దిగ్గజం, సో ఇట్ హెస్ బీన్ ఏ షేర్ హోల్డర్ ఫ్రెండ్లీ కంపెనీ. కానీ ఇక్కడ నుంచి మాత్రం మీకు వన్ వే అప్ అండ్ స్టాక్ మాత్రం కాదు, సో ఫెయిర్లీ లిక్విడ్ స్టాక్ అండి. రీటైలర్స్ దగ్గర ఉంది, ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఉంది, లాస్ట్ 5-10 ఇయర్స్లో వాళ్ళు బోనస్ షేర్లు అవన్నీ ఇచ్చి బాగా ఈక్విటీ డైల్యూట్ అయింది కాబట్టి నా ఒపీనియన్లో ఇది ఎక్కడన్నా మీకు 5-7% ఆర్ 10-12% కార్పొరేట్ అనౌన్స్మెంట్స్ కానివ్వండి, లేకపోతే రిజల్ట్స్ పరంగా కానివ్వండి, జంప్స్ వచ్చినప్పుడు మీరు ఒకసారి అమ్మి తర్వాత పడ్డప్పుడు కొనుక్కోండి, అలా మీకు యావరేజ్ కాస్ట్ తగ్గుతుంది, కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేసినట్టు కూడా ఉంటుంది. కానీ వన్ వే అప్ స్టాక్ మాత్రం కాదు, మంచి కంపెనీయే కరెంట్ రేట్లో ఉంచండి, కొద్దిగా ట్రేడ్ చేసుకుని యావరేజ్ కాస్ట్ తగ్గించుకోండి. బెంగళూరు నుంచి సుమన్ మరొకాలం, అడగండి సుమన్. సార్ సౌత్ ఇండియన్ బ్యాంక్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను, సిఎంపి వచ్చేసి 15.30 కరెంట్ ట్రేడ్ అవుతుంది, సో వెదర్ ఇది ఇస్ ద రైట్ టైం టు బై? ఎంత కాలం పాటు హోల్డ్ చేయగలరు మీరు? ఐ కెన్ హోల్డ్ ఫర్ 1-2 ఇయర్స్. ఒక 2 ఇయర్స్ హోల్డ్ చేసుకున్న సౌత్ ఇండియన్ బ్యాంక్ లో రిజల్ట్స్ వచ్చే అంత స్ట్రెంగ్త్ ఏమైనా ఉందా? అంటే రీసెంట్లీ అది కూడా మళ్ళీ 12-13 నుంచి పెరిగిందండి 2-3 రూపీస్. సౌత్ ఇండియన్ బ్యాంక్ కొద్దిగా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పోర్ట్ఫోలియో ఎక్కువ ఉంది, 1-2 ఇయర్స్ ఈజ్ నాట్ ద టైమ్ టు బై అండి. ఎస్పెషలీ బ్యాంక్స్ కొనాలనుకుంటే మనం అట్లీస్ట్ 3 ఇయర్స్ ప్లస్ 3-5 ఇయర్స్ టైం స్పాన్తో ఒక ఎస్ఐపి మోడ్లో కొనుక్కుంటే మీరు ప్రైస్ పాయింట్ చూసి అట్రాక్ట్ అయినట్టున్నారు. డెఫినెట్లీ ఒక 6-8 మంత్స్ ఆర్ 1 ఇయర్ ఎస్ఐపి కొనుక్కోండి, 3 ఇయర్ వ్యూ ఉంటేనే కొనండి, లేకపోతే మాత్రం రాబోయే 1-2 quarters అయిన తర్వాత, డెఫినెట్లీ మనకి ఎలక్షన్ రిజల్ట్స్ అయిన తర్వాత, మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ అయిన తర్వాత మీరు కొనుక్కోవచ్చు. కమలాపురం నుంచి కృష్ణ మరొకాలం, కృష్ణ. బాంబే డైయింగ్ లాంగ్ టర్మ్ తీసుకొచ్చాడండి. బాంబే డైయింగ్ లాంగ్ టర్మ్ కోసం ఐ డోంట్ థింక్ సో అండి, ఎందుకంటే రీసెంట్లీ బాంబే డైయింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా పెరిగి అలాగే ఈక్వలీ స్ట్రాంగ్ లోవర్ సర్క్యూట్స్తో పాటు 300 దాకా వెళ్ళిన స్టాక్ బాగా రియాక్ట్ అయినది మనం చూసాం. సో జనరలీ బాంబే డైయింగ్లో వాళ్ళ ట్రెడిషనల్ బిజినెస్ ఆఫ్ టెక్స్టైల్స్ వీటిలో వాళ్ళకి అంత ప్రాఫిటబిలిటీ లేదండి,
అదేదో ఒక రియల్ ఎస్టేట్ వింగ్లో డబ్బులు వస్తాయని చెప్పి బాగా స్పెక్యులేటివ్ జోన్లోకి వెళ్ళిపోయి అది బాగా పెరగడం జరిగింది. లాంగ్ టర్మ్కి కొనుక్కోవచ్చా ఇప్పుడు మాత్రం కాదండి, డెఫినెట్లీ ఒక ఇయర్ ఎండ్ రిజల్ట్ దాకా కూడా ఆగమని చెప్తాను. దాని తర్వాత ఒకవేళ ఏదన్నా బేస్ బిజినెస్లో ప్రాఫిటబిలిటీ పెరిగితే అప్పుడే కొనొచ్చు, అప్పటిదాకా అవాయిడ్ చేయండి. ఓకే, మన కమిల్ సరోజిని అడుగుతున్నారు, పీవీఆర్ అండ్ ఫైన్ ఆర్గానిక్స్ ఈ టూ స్టాక్స్ని 2 ఇయర్స్ టైం హొరైజన్ కోసం పిక్ చేసుకోవచ్చా? పీవీఆర్ అండ్ ఫైన్ ఆర్గానిక్స్. పీవీఆర్ బాగా పెర్ఫామ్ చేసిన స్టాక్, 52 వీక్ హై టెస్ట్ చేసిన స్టాక్. ఈ మధ్యకాలం చూస్తే కనుక 1100 దగ్గర నుంచి ఆల్మోస్ట్ 1600 వరకు పెరిగింది. 1600 ఈ లెవెల్లో కొంచెం లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 2017 ఏప్రిల్ మేలో ఒక మేజర్ టాప్ కాబట్టి అక్కడ కొంచెం సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. బట్ నా ఉద్దేశం కొంచెం ఒక కరెక్షన్ వచ్చిన తర్వాత బై చేయొచ్చు పీవీఆర్ని. ఓకే, పవన్ కుమార్ అడుగుతున్నారు, హడ్కో, నాల్కో అండ్ స్కిప్పర్ ఈ 2-3 స్టాక్స్ని 1-2 ఇయర్స్ కోసం పిక్ చేయొచ్చా? హడ్కో, నాల్కో అండ్ స్కిప్పర్. స్కిప్పర్ ఈజ్ ఎ డిఫరెంట్ స్టోరీ అండి. స్కిప్పర్ ఈజ్ ఎ స్మాల్ క్యాప్ స్టాక్. బట్ హడ్కో అండ్ నాల్కో ఇవి ప్రస్తుతం ఆల్సో దే మైట్ బి టర్మ్డ్ యాజ్ మేబీ స్మాల్ క్యాప్ స్టాక్ హడ్కో, అండ్ నాల్కో మేబీ మిడ్ క్యాప్ స్టాక్. బట్ నాల్కో మాత్రం డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ కంపెనీ అండి. హడ్కో మాత్రం రీసెంట్లీ కొద్దిగా ఇట్స్ ఎ డెవలప్మెంటల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఓన్లీ హౌసింగ్ సెక్టర్కి వీళ్ళు ఫైనాన్స్ చేశారు. సో అటువంటి 2 ఇయర్ వ్యూ అంటే మాత్రం ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై అండి. అట్లీస్ట్ ఒక 5 ఇయర్ వ్యూ ఉంటే మాత్రం ఒక ఎస్ఐపి మోడ్లో కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మళ్ళీ రేరా ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయిన తర్వాత హౌసింగ్ సెక్టర్ పుంజుకుంటుంది కాబట్టి హడ్కో ఈ ప్రైస్లో పెద్దగా డౌన్వర్డ్ రిస్క్ అయితే లేదు. బట్ ఎక్కడైనా మీకు 10-12% ప్రాఫిట్స్ వస్తే మాత్రం డెఫినెట్లీ హడ్కోలో ప్రాఫిట్ బుక్ చేయండి. నాల్కో ప్రాబబ్లీ మెటల్స్ అంతా పడుతున్నాయి కాబట్టి యూ కెన్ వెయిట్ ఫర్ అనదర్ 1 or 2 quarters. శ్రీరామచంద్ర అడుగుతున్నారు, రెప్కో హోమ్ ఫైనాన్స్ ప్రజెంట్ రేట్లో ఒక 6 మంత్స్ టైం హొరైజన్ కోసం తీసుకుందాం అనుకుంటున్నారు, తీసుకోవచ్చా రెప్కో? రెప్కో హోమ్ ఫైనాన్స్ నా ఉద్దేశంలో కొంచెం కాంట్రేరియన్ పెట్టుకుని తీసుకోవచ్చు. అఫ్కోర్స్ హోమ్ ఫైనాన్స్ అన్ని కూడా బాగా వీక్గా ఉన్నాయి. ఈ స్టాక్ చూస్తే 900 నుంచి 300 రూపాయలకు పడిపోయి ఇప్పుడే ఒక చిన్న రీబౌండ్ అవుతుంది. ఓకే, ఒక 6 మంత్స్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొచ్చి ఒక రిలీఫ్ వాల్యూ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. లాస్ట్ ఒకటి విజయ్ అడుగుతున్నారు, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రస్తుతం తీసుకున్నారు, 10% ప్రాఫిట్స్ ఉన్నారంటే ఎగ్జిట్ అవ్వచ్చా డ్రెడ్జింగ్ కార్ప్ బికాస్ ఆఫ్ డిజ్ఇన్వెస్ట్మెంట్ స్టాక్లో వాలటిలిటీ పెరిగింది? 10% ప్రాఫిట్లో ఉంటే డెఫినెట్లీ కొద్దిగా ప్రాఫిట్ అయితే తీసుకోమని చెప్తానండి. మొత్తం కాకపోతే అట్లీస్ట్ ఒక 30-40% క్వాంటిటీ ఉన్న దాంట్లో ప్రాఫిట్ బుక్ చేయండి. మిగతా క్వాంటిటీ యావరేజ్ కాస్ట్ బాగా తగ్గుతుంది కాబట్టి. సో ఇటువంటివి ఏంటంటే పిఎస్యు కంపెనీస్, ఇది చాలా నీష్ కంపెనీ అండి, చాలా ఒకళ్ళు ఇద్దరే ఉన్నారు, ప్రైవేట్ సెక్టర్లో కూడా పెద్ద మంది ఎక్కువ మంది ప్లేయర్స్ లేరు. కానీ బట్ ఇలా మీరు ప్రాఫిట్స్ ఫాస్ట్గా వచ్చాయి కాబట్టి ఓవరాల్ మార్కెట్ కన్సిడరేషన్ దృష్టిలో పెట్టుకుని డెఫినెట్లీ కొద్దిగా ప్రాఫిట్ అయితే బుక్ చేయమంటారు. కొద్దిగా మళ్ళీ మార్కెట్స్లో పీక్ లెవెల్స్ నుంచి కొద్దిగా సెల్ ఆఫ్ వస్తుంది, కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ ఉంది. 10,785-786 దగ్గర మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి. సో మేబీ లాస్ట్ వీక్ అంతా జరిగినట్టే మిడ్ సెషన్ తర్వాత కూడా ఏదైనా యాక్టివిటీ ఉంటుందేమో మనం కీన్గా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ఆ నోట్తో బుల్టన్ ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.